ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలుంటే ఒక పక్కన రామ్ గోపాల్ వర్మ మరి ఇంకా ఈ యొక్క ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తుంటే ఈ ప్రభుత్వం మరో కోణంలో ప్రజల్ని విడదీసి కులాల వారీగా మతాల వారీగా కొట్టుకునే విధంగా విద్వేషాలు రెచ్చగొట్టే విధమైన సినిమాలు తీస్తూ మరి నాలుగు గోడల మధ్య జరగాల్సిన శృంగారాన్ని మరి కెమెరాల ముందు బంధించి మరి పబ్లిక్లో యువతని చెడగొడుతున్న ఈ రామ్ గోపాల్ వర్మ మరి సమాజానికి యువతకి ఏం సందేశం ఇస్తున్నాడండి? నాగార్జున యూనివర్సిటీకి పిలిచి యువతకి భవిష్యత్తుపై ఏదైనా భవిష్యత్తు కార్యాచరణ పై మాట్లాడమంటే అతను మాట్లాడుతుంది ఏంటంటే శృంగారం పైన మాటలు. అంటే ఈ రామ్ గోపాల్ వర్మ అనేవాడు సమాజానికి చీడ పురుగు లాంటి వాడు. మరి ఈరోజు చూసుకుంటే ఈ ప్రభుత్వం ఎన్నో రకాలుగా పేద బడుగు బలహీన వర్గాలను ఇబ్బంది పెడుతుంటే దానిపై పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ వాళ్ళు పోరాటం కలిసికట్టుగా ముందుకెళ్తుంటే తట్టుకోలేని జగన్మోహన్ రెడ్డి రామ్ గోపాల్ వర్మకి ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఏదో విధంగా వీళ్ళందరినీ రెచ్చగొట్టి కులాల వారీగా కొట్టుకునే విధంగా చేసి మరలా జగన్మోహన్ రెడ్డి గెలవాలనే కుట్రలో భాగంగా రామ్ గోపాల్ వర్మను పిలిపించాడు. అయితే రామ్ గోపాల్ వర్మ మరి ఇందులో అసత్య ప్రచారాలు చేస్తూ సినిమా తీశాడు, దాన్ని బ్యాన్ చేయాలని చెప్పి ప్రతిపక్ష నాయకులు మాట్లాడిన దాన్ని అతను అనేక రకాలుగా మరి రెచ్చగొడుతూ రోజుకు ఒక ట్వీట్ చేస్తుంటే దానిపై టీవీ ఫైవ్లో ఒక డిబేట్ జరిగింది. ఆ డిబేట్లో మరి టీవీ ఫైవ్ అంటే నీతి నిజాయితీకి మారు పేరు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి ఏ ఛానల్ కూడా ధైర్యంగా ముందుకు రాలేనప్పుడు ఒకే ఒక్క ఛానల్ పేద బడుగు బలహీన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల హత్యలు జరుగుతున్నప్పుడు టీవీలో ప్రసారం చేసిన ఒకే ఛానల్ టీవీ ఫైవ్. మరి బిఆర్ నాయుడు గారు అభినందించదగిన మనిషి, చాలా వయసులో పెద్దవారు ఆయన్ని ఇలా ప్రశ్నిస్తున్నారని చెప్పి గతంలో కూడా కేసులు పెట్టి వేధించారు. మరి ఇప్పుడు డిబేట్లో మరి ఆవేశపూరితంగా కొలికపూడి శ్రీనివాస్ గారు ఒక మాట మాట్లాడితే దాని గురించి మరి బిఆర్ నాయుడు గారికి ఏం సంబంధం అండి? ఆయన్ని కూడా కేసులో ఇరికించారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఇదే ఇతర దేశాల్లో అయితే ఈ రకంగా చేస్తే రామ్ గోపాల్ వర్మని ఖచ్చితంగా ప్రజాకోర్టులో శిక్షించేవాళ్ళు. కాకపోతే మన రాజ్యాంగం ప్రకారం పోతున్నాం కాబట్టి ఈ ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాం, రామ్ గోపాల్ వర్మని చేస్తే బహిష్కరణ చేయండి, లేదంటే నాలుగు రోడ్ల జంక్షన్లో బేషరత్గా ఉరిదీయాలని డిమాండ్ చేస్తున్నాం.